గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. శ్రావణ మాసంలో పంచమి అండి. నాగపంచమి అంటారు, గరుడ పంచమి అని కూడా అంటారు. ఏమిటి, నాగులు అంటే సరే పాములు సర్పాలు అనుకోవచ్చు, గరుత్మంతుడేమో పక్షిరాజు, వీళ్ళిద్దరికీ ఒకేసారి పంచమి ఏమిటి, ఏం చేయాలి ఈ పంచమ రోజు, ఏమి నేర్చుకోవాలి ఈ పంచమ రోజు. మనము పూజ చేస్తాము, దేవాలయానికి పెడతాము, క్యాలెండర్లో రకరకాల పండుగల గురించి, పుణ్యతిథుల గురించి ఉంటుందండి. పూజ చేస్తాం, బాగానే ఉంది, యథాశక్తి అందరూ చేసుకుంటారు, అది ప్రత్యేకంగా చెప్పే పని లేదు. కానీ ప్రతి ఒక్క పుణ్యతిథి నుండి, ప్రతి ఒక్క పండగ నుండి మనము కొంత నేర్చుకోవాలి, మనల్ని మనం కొంత సంస్కరించుకోవాలి, మనం కొంత మారాలి. అది చేయకుండా కేవలం పూజలు మాత్రమే చేసి హారతి కళ్ళు కద్దుకుంటే ఆ పుణ్యం ఏదైనా వస్తుందేమో కానీ మనలో గొప్ప సంస్కారాలు కలగడం కానివ్వండి, మన జీవితంలో మనం మారి ఇంకాస్త అభ్యుదయము వికాసము సాధించడం కానివ్వండి జరగవు. అంటే ముందుకెళ్ళలేం మనం. కాబట్టి నేర్చుకోవాలి కూడా, జీవితం అంతా నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పటికీ మనం విద్యార్థుల్లాగే ఉండాలి, ఎవరో పర్ఫెక్ట్ కాదు. అంతా తెలిసిన వాళ్ళు ఆ సర్వేశ్వరుడు తప్ప ఎవరూ లేరు. సరే, అయితే కశ్యప ప్రజాపతికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. వాళ్ళలో వినత, కద్రువ అని ఇద్దరు భార్యలు. ఈ సృష్టి అంతా కూడా కశ్యప ప్రజాపతి నుండే వచ్చింది. మనుషులు అయిన నుండే వచ్చారు, రకరకాల పురాణులు, నాగజాతి, అలాగే పక్షి జాతి, అన్ని జాతులు, రాక్షసులు, దేవతలు, మనుషులు అందరూ కూడా ఆయన నుండి వచ్చిన వాళ్ళే. ఈ వినత, కద్రువ ఇద్దరు గర్భం దాల్చారు. వీళ్ళలో కద్రువ తొందరగా ప్రసవించి నాగులని, అంటే పాములను, సర్పాలను, అలాగే నాగజాతిని కనేసింది. కద్రువ గుడ్డు లేదా అండం ఏదైతే ఉంటుందో అదంతవరకు ఫలించలేదు. దాంట్లో నుండి పిల్లలు బయటికి రాలే. అయ్యో, ఇవి పుట్టేసారా, నాకు పుట్టలేదు ఏమిటి అనేసి ఆ గుడ్డును ఆవిడ ముందుగానే పగల కొట్టేసింది. దాంతో ఏమైందంటే పూర్తిగా ఇంకా అవయవం ఏర్పడకుండానే ఒక దివ్యమైన బాలుడు బయటకు వచ్చాడు. శరీరము మొల వరకే ఏర్పడింది, కింద కాలు ఏర్పడలేదు. అతడు తల్లికి నమస్కారం చేసి, అమ్మా నీకు ఇంత తొందర ఎందుకు, గుడ్డు పూర్తిగా కంప్లీట్గా పరిపూర్ణంగా ఎదిగిన తర్వాత అదే పగులుతుంది కదా, మధ్యలో పగలగొట్టవచ్చునా అని తల్లికి చెప్పి నమస్కారం చేసి సూర్య భగవానుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. అతడిని అరుణుడు అంటారు, కొన్ని పుస్తకాల్లో అనురుడు అని కూడా రాశారు. సరే, తర్వాత ఇంకో గుడ్డు ఉంది వినతది. ఆమెకి ముందు కాస్త బుద్ధి వచ్చింది కదా, ఇహ పగల కొట్టకుండా పాప వేచి చూసింది. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి, ఆ గుడ్డు పూర్తిగా ఎదగలేదు. ఎప్పుడు ఎదుగుతుందా అని వేటి చేస్తే, సరే కొన్నాళ్ళు గడిచింది, వేల సంవత్సరాలు గడిచిపోయాక ఒక రోజుకి ఆ గుడ్డు ఎదిగి ఓపెన్ అయ్యి గుడ్డులో నుండి బయటకు వచ్చిన స్వామి గరుత్మంతుడు. వైష్ణవ సాంప్రదాయంలో గరుడాల వారు అంటారు, గరుత్మంతుల వారు అంటారు. ఆ వినతకి ఇతడు ఎక్కడే కొడుకు, కద్రువకి బోరడని నాగుపాములు మొత్తం కొడుకులే. వాటి స్వభావం కూడా అంత బాగుండేది కాదు. ఆ నాగుపాములన్నింటిలో కూడా అనంతుడు లేదా ఆదిశేషుడు స్వభావము చాలా ఉన్నతంగా ఉండేది, ఎప్పుడు భాగవత నిరత కలిగి ఉండేవాడు. సరే, ఈ సముద్రం ఇద్దరు ఒకసారి సముద్ర తీరాన అలా విహరిస్తూ ఉంటే సముద్రంలో కొంచెం దూరంగా ఒక ఉచ్చైశ్రవం అనే గుర్రం ఏదో పెడుతూ కనిపించింది. ఆ గుర్రం బాగా తెల్లగా ఉంటుంది. ఉచ్చైశ్రవం అంటే పాల సముద్రంలో పుట్టింది కదా, అది ఆ గుర్రం మీదనే పరమాత్మ కలికి అవతారం దాల్చి రాబోతున్నాడు. భగవద్గీత శ్లోకంలో కూడా చెప్పుకున్నాం మనం, గుర్రాలలో నేను ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని నేనే అని విభూతి యోగం చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు. సరే, ఆ గుర్రము ఏదో వీళ్ళకి కనిపించింది, వీళ్ళ పుణ్యం కొద్దీ, వీళ్ళిద్దరూ ఆదులు అడుకున్నారు. ఆ వినత ఏమందంటే, గుర్రము తెల్లగా తెల్లటి జూలుతోటి తెల్లటి తోకతోటి ఎంత బాగుందో చూడు. సవతి కద్రువుకి అది నచ్చల, గుర్రం తెల్లగానే ఉంది కానీ దాని తోక నల్లగా ఉంది అనేసింది. తోక నల్లగా ఎక్కడుందక్క, తెల్లగా కనపడుతూ ఉంటేను అని ఈమె. లేదు, తోక నల్లగానే ఉంది. సరే, మనం వెళ్ళేసేసి చూద్దాము, చూస్తే నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా. ఒకవేళ కానీ తోక నేను చెప్పినట్టుగా కానీ నల్లగా ఉందంటే నువ్వు ఓడిపోతావు. ఓడిపోయావంటే నీ కొడుకు నా కొడుకులకి నాకు అందరికీ దాస్యం చేయాలి, నువ్వు నాకు దాస్యం చేయాలి అని ఒక పందెం పెట్టేసి రాత్రికి రాత్రికి పిల్లలకి నేర్పింది. ఏమని నేర్పిందో తెలుసా, నేను పందెం కట్టాను పిండితోటి, మీరందరూ నాకు సహాయం చేయాలి, మీరు వెళ్ళి ఆ ఉచ్చైశ్వరం తోకకు చుట్టుకొని దూరంగా కనపడుతూ ఉండండి. మీరందరూ చుట్టుకుంటే తోక నల్లగా కనపడుతుంది కదా, అప్పుడు అది ఓడిపోతుంది, అది దాని కొడుకు ఇద్దరు నాకు మీకు అందరికి దాస్యం చేస్తూ పడుంటారు. తల్లి భయానికి కొన్ని సర్పాలు ఒప్పుకున్నాయి. ఈ అనంతుడు, ఆదిశేషుడు, వాసుకి ఇత్యాది ఒక ధర్మ బుద్ధి కలిగిన, భాగవత బుద్ధి కలిగిన నాగులు ఒప్పుకోలేదు. దాంతో తల్లి వాళ్ళు నరిస్తే వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆదిశేషుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయి విష్ణుమూర్తి గురించి తపస్సు కూర్చున్నాడు. మిగతా నాగులు, ఈ సర్పాలు అన్నీ కూడా తల్లికి భయపడి అలాగే పోయి ఆ ఉచ్చైశ్రవం అనే గుర్రాడి తెల్లడి తోకకి ఈ నాగులు మొత్తం చుట్టుకున్నాయి. సరే, తెల్లారి మరలా ఆ సముద్రం దగ్గరున్న
దూరంగా కనపడుతున్న ఉచ్చైశ్రవాన్ని చూడడానికి ఈ మహిళలు ఇద్దరూ వెళ్ళారు. చూస్తే ఏముంది, గుర్రం తెల్లగానే ఉంది కానీ తోక నల్లగా కనపడుతుంది. దాంతో కద్రువా, చూసావా నేను గెలిచాను, కనపడుతున్నా ఆయన ఇక్కళ్ళు, గుర్రం తోక నల్లగా ఉంది కాబట్టి నువ్వు ఓడిపోయావు, నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి నాకు నా కొడుకులకి దాస్యం చెయ్యండి. ఏం చేస్తుంది వినత, ఓడిపోయింది. తను తన ఒక్కగానొక పిల్లాడు గరుత్మంతుడు, ఇద్దరు ఈ సవతికి సవతి కొడుకులు వృషసర్పాలైన నాగులకి దాస్యం చేసుకుంటూ బ్రతకాలి. ఏం చేస్తారు, ఆ రోజు నుండి గరుత్మంతుడు ఈమె ఇద్దరు దాస్యం చేస్తున్నారు. ఈ గరుత్మంతుడు ఏం చేసేవాడంటే ఈ సర్పాలన్నింటినీ మీదెక్కించుకొని, ఆయన పక్షి కదా, అలాగే ఈ దేశము ఆ దేశము ఆ లోకము ఈ లోకము ఆకాశంలో తిప్పి అన్ని చూపించి వింతలు విశేషాలు తీసుకురావడం. చదువు చట్టుబండలు ఏమీ లేవు ఈ సర్పాలకి. రోజు హాయిగా గరుత్మంతుడి మీద ఎక్కడము, అలాగ మొత్తం తిరగడము, చూడటము, ఇల్లు చేరడం. ఈ వినత ఏమో కద్రువుకి కాళ్ళొత్తి సవతకు దాస్యం చేయడం. ఇలా కదాస్యంలో చాలా సంవత్సరాలు మగ్గిపోయినాక గరుత్మంతుడికి విసుగు వచ్చేసింది. ఏమిట్రా ఈ జీవితము అన్న చూస్తేనేమో సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళిపోయేసేసి అక్కడ ఉన్నాడు. అమ్మ దాస్యం చేస్తుంది, నేను దాస్యం చేస్తున్నాను, నా జీవితానికి సార్థకత లేదా. పిని దగ్గరికి పోయాడు. పిని ఏం చేయాలి, నేను నా తల్లి దాస్యం నుండి బయటకు రావాలంటే ఏం చేయాలి. ఆమె చెప్పింది, స్వర్గంలో అమృతం ఉంటుంది, అమృత బాణం తీసుకొచ్చి మాకు ఇస్తే నేను నా పిల్లలను తాగి చిరంజీవులం అయిపోతాము, అమరత్వం కలుగుతుంది మాకు. అది తెచ్చిచ్చావంటే నిన్ను నీ తల్లిని దాస్య నుండి విడిపిస్తాను. సరే గరుత్మంతుడు, ఎలా అయినా సరే తల్లిని దాస్య నుండి విడిపించాలి, తల్లికి గౌరవము మర్యాద కలిగించాలి అనే ఉద్దేశంతో తల్లి దగ్గర నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకొని స్వర్గానికి వెళ్ళి అక్కడ ఇంద్రుడితోటి దేవతలతోటి పోరాడి అమృత బాణం పట్టుకొస్తాడు. ఎలాగ అమృత బాణం భూమి మీదకి వస్తే, సరే ఇంద్రాది దేవతలు వెనక్కి వచ్చి ఎలాగో గరుత్మంతుడికి నచ్చ చెప్పి తీసుకుపోదాములే అని, సరే నాయన ఎలా తీసుకుంటావు, ఆశమనం చెయ్యాలి కదా, శుభ్రం పడాలా లేదా, కాబట్టి దర్పచాపు మీద పెట్టేసి వెళ్ళమన్నారు. దర్పచాపు మీద పెట్టేసేసి అతడు చక్కగా ఆచమనానికి నీరు అవన్నీ తీసుకురావాలి, చక్కగా స్నానం చేసి అవన్నీ పట్టుకొద్దామని గరుత్మంతులు వారు వెళ్ళారు. ఈ లోపల రెండు మూడు చుక్కలు అక్కడ పడ్డాయంట దర్పచాపల మీద. కాబట్టి దర్పలు చాలా పవిత్రమైనవి, గ్రహణం సమయంలో వాడాలి అని మన పెద్దలు చెప్తారు. ఆ పడిన రెండు చుక్కలను నాకడానికి ఈ నాగులన్నీ ఈ కదురో కొడుకులు పరిగెత్తాయన్నమాట. ఆ దర్పలు నాకేటప్పుడు ఆ నాలుక చీలి రెండు అయ్యాయంట. పాము నాలిక చీలి సన్నగా నరాలాగా కనపడుతూ ఉంటుంది అందుకే. సరే ఎలా ఇంద్రాయ దేవతలు గరుత్మంతుని ఆశీర్వదించి అమృత భాండాన్ని మళ్ళా పైకి తీసుకెళ్లారు. నాగులు ఏమి చేయలేకపోయినాయి, నువ్వు తెమ్మన్నావు తెచ్చాను, నువ్వు కాపాడుకోలేకపోయావు, నా తరుణి నిర్బంధం నుండి విడిపించు అన్నాడు. గరుత్మంతుడి బలము పరాక్రమము తెలిసి కదురు భయపడి ఆ నిర్బంధం నుండి తల్లిని గరుత్మంతుడిని విడిచిపెడుతుంది. ఈ పరాక్రమం చూసి విష్ణుమూర్తి గరుత్మంతుడిని ఆశీర్వదిస్తాడు. గరుత్మంతుడు ఎవరెవరికో దాస్యము చేసి ఏమిటి ప్రయోజనం, ఆ దాస్యం ఏదో ఆ కైంకర్యం ఏదో పరమాత్మకు చేస్తే నా జన్మ ధరిస్తుంది కదా అని భావించి నారాయణుడి దగ్గర వైకుంఠంలో వాహనంగా ఉండిపోతాడు. ఆనాటి నుండి ఈనాటికి పరమభాగవతోత్తముల్ని పరమధర్మాత్ములని పరాపదానికి తీసుకెళ్తుంది గరుత్మంతుడే. మన వాళ్ళు ఎవరైనా కూడా మహాత్ములు కన్ను మూస్తే గరుడ వాహనంలో వైకుంఠానికి వెళ్ళాడు అని చెప్తాం మనం సాంప్రదాయంలో. అలాగే తల్లి అధర్మము చెయ్యి అని చెప్తే వినకుండా నిరసించి వెళ్ళిపోయి ఆదిశేషుడు తపస్సుకు కూర్చున్నాడు నారాయణుడి కోసం. ఆ ఆదిశేషుడేమో పరమాత్మకు పాన్పయ్యాడు, గొడుగయ్యాడు. తను కష్టాలు సహించవలసి వచ్చినా కూడా తల్లి కోసము తన పాపము తన తప్పు ఏం లేకపోయినా కూడా సహించి తల్లిని ఆ నిర్బంధం నుండి విడిపించి పరమాత్మకు శరణాగతి చేసి పరమాత్మకు వాహనమయ్యాడు గరుత్మంతుడు. కద్రువ కొడుకు శేషనాగు లేదా ఆదిశేషుడు, వినత కొడుకు గరుత్మంతుడు, విడతపుత్రుడు కాబట్టి వైనతేయుడు అని ఆ స్వామికి గొప్ప పేరు. వీళ్ళు వైకుంఠంలో నిత్య సూర్యుడు అయ్యారు. సరే ఏం నేర్చుకోవాలి మనము, పిల్లలకి చెడు బోధ చేయడం. మనము ఏదో పనులన్నీ చేసి ఆ పనులు కవర్ చేసుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి, మన పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి, మన అసూయ ద్వేషాలు చల్లార్చుకోవడానికి మన పిల్లల్ని కూడా వాడుకోవడం, వాళ్ళకు కూడా ఇలాంటి చెత్తంతా కూడా నూరిపోయడము, వాళ్ళను అలాగే పనికి మాలను వల్ల తయారు చేయడం కద్రు ఆ పనే చేసింది. ఏదో గుర్రాన్ని చూశారనుకోండి, దాని తోక గురించి వాదించుకోవడం అవసరమా, దాంట్లో గెలవడానికి అది ఏమన్నా గొప్ప టెస్టా చెప్పండి. అనవసరంగా అక్కర్లేని విషయానికి, ఇహానికి పరానికి పనికిరాని ఒక పనికి మాలిన విషయం కోసము ఇంకొకరిని బ్లేమ్ చేయడం, మరలా అక్కడ బాగా ప్రతీకారము, ఈ ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ పిల్లల్ని కూడా చెడగొట్టి వాళ్ళ బ్రెయిన్లు నాశనం చేసి వాళ్ళను వాడుకోవడం, అమ్మా నేను ఈ అధర్మం చేయను అని పిల్లల్ని ఇంట్లో నుండి గెంటయ్యడం, అన్యాయంగా మోసం చేసి ఇంకొకరిని ఓడించి వాళ్ళు సొంత వాళ్ళు అయినా కూడా
వాళ్లతో దాస్యము చేయించుకోవడం, వాళ్ళ పిల్లాడితోటి ఊడిగము చేయించుకోవడం, పసివాడు నాకు కొడుకు వరస అవుతాడనే ఆలోచన లేకుండా ఇలా చేసిన వాళ్ళకి స్వర్గం నుండి అమృత బాణం వచ్చినా సరే దక్కిందా? దక్కలేదు. వచ్చినట్టే వచ్చినట్టు కనిపించి ఆ నడమంతపు సిరి కళ్ళ ముందే మాయమైపోయింది. ఆ పాములకి అమృతం దక్కలేదు, కద్రోకి దక్కలేదు. పామును చంపేస్తే చచ్చిపోతుంది. పనికి మారిన విషయాలు అవన్నీ మనం నెత్తికెక్కించుకో, ఎప్పటికప్పుడు పగలో ప్రతీకారాలన్నీ కూడా మరలా మరలా గుర్తు తెచ్చుకొని అక్కర్లేని విషయాలకి, హానికి పరానికి పనికిరాలు విషయాలకి వేరే వాడితో పందాలు కాసి పిల్లలకి ఇవే నేర్పి వాళ్ళని జడగొట్టేసి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఏమవుతుందంటేనండి, సిరి ఉన్నట్టున్నా కూడా అది కూడా నీకు సమయానికి పనికి రాకుండా పోతుంది. ఆ లక్ష్మీ కడాక్షము నీకు ఉపయోగపడకుండా పోతుంది. అమృతము భూమి మీదకు వచ్చి కూడా దక్కలేదు చూసారా? ఎప్పుడు కూడా పరమాత్మ అనుగ్రహము దక్కదు. ఎన్ని సాధనలు చేసినా ఇలాంటి లక్షణాలు ఉంటే పరమాత్మకు దగ్గరగా పెడుతున్నట్టు ఆ సాధన ద్వారా మనకు అనిపిస్తుందే గాని ఎప్పటికి కూడా పరమ ప్రయోజనం సిద్ధించదు. నాగపంచమి లేదా గరుడ పంచమి అంటే ఖచ్చితంగా తెలుసుకొని మనకి ఇలాంటి బుద్ధులు ఉంటే వదిలించుకొని, ఇలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళు మన చరిత్రలో, మన ధార్మిక గ్రంథాల్లో, మన పురాణాల్లో వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళకి ఏది దక్కలేదు, ఎందుకు దక్కకుండా పోయింది, వీటి నుండి పాఠాలు నేర్చుకొని మనల్ని మనం సంస్కరించుకొని మనం ఆదర్శవంతంగా ఉండి ఆ ఆదర్శాలు అప్పుడు పిల్లలకు నేర్పితే వాళ్ళు కూడా బాగుపడతారు. ఇహ మీరు ఎంత పూజ చేసుకుంటారు? ఇవి మీ ఇష్టము. కుదిరితే విష్ణువారానికి పెడితే ఆవిడ గరుత్మంతుల వారు ఉంటారు, అలాగే నాగసరలో ఉంటాయి, పుట్టలు ఉంటాయి, వెళ్ళి నమస్కారం చేసుకొని రావచ్చు. కానీ నాగపంచమి, నాగుల చవితి లేదా గరుడ పంచమి అన్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయము, విలువలతో కూడిన ఈ కథ మనకి విలువలు నేర్పుతుంది, సంస్కారాన్ని నేర్పుతుంది. నేర్చుకోవాలండి, పుణ్యం కోసం కాదు పురాణాలు. నేర్చుకొని నువ్వు సంస్కరించుకొని పాటిస్తే అప్పుడు వస్తుంది పుణ్యం, కేవలం చదివితే రాదండి. కాబట్టే ఈ కథ చక్కగా తెలుసుకొని మనల్ని మనం సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాము. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.